పిల్లలు చివరి పాఠ్యాంశంలో రెండు అంకెల సంఖ్యలను నిలువుగా రాయడం ద్వారా తీసివేత ప్రక్రియను నేర్చుకున్నాం. ఈ పాఠ్యాంశంలో మనం దీనికి సంబంధించిన ఆసక్తికరమైన ఉదాహరణలు చూస్తాం. రెండు పక్షులకు కింద ఎండిపోయిన చెరువు వద్ద తుఫాను తాబేలు దాహంతో ఉన్నట్టు కనబడతాడు. పక్షులు అతనికి సహాయం చేద్దామని నిశ్చయించుకున్నాయి. ఆ రెండు పక్షులు ఒక కర్రని రెండిటి మధ్యలో పట్టుకుని తుఫానుతో అతన్ని వేరే చెరువు వద్ద వదిలివేస్తాము అన్నాయి. వారి ఏకైక షరతు ఏమిటంటే దారిలో తుఫాను మాట్లాడకుండా ఉండాలి, లేకపోతే అతను కింద పడిపోతాడు. గమ్యం చాలా దూరంలో ఉంది కాబట్టి పక్షులు ఒకరినొకరు పొడుపు కథలు అడుగుదామని అనుకున్నారు. ఒక పక్షి మరొక పక్షిని అడిగింది, నా దగ్గర 79 ముత్యాలున్నాయి, మరి నేను నీకు 48 ముత్యాలిస్తే నా దగ్గర ఎన్ని ముత్యాలు మిగులుంటాయి చెప్పండి పిల్లలు. పక్షి ఈ పొడుపు కథను ఎలా పరిష్కరించాలి? అవును, ముత్యాల సంఖ్య తెలుసుకోవడానికి పక్షి 79 ముత్యాల్లో నుండి 48 ముత్యాలను తీసివేయాలి. ఇప్పుడు మనం 9 ఒకట్లలో నుండి 8 ఒకట్లని తీసివేస్తే ఎన్ని ఒకట్లు మిగులుతాయి? 1 ఒకట్లు. ఇప్పుడు 7 పదుల్లో నుండి 4 పదులను తీసివేస్తే 3 పదులు మిగిలున్నాయి. అయితే పక్షి దగ్గర ఇప్పుడు ఎన్ని ముత్యాలున్నాయి? అవును, పక్షి దగ్గర ఇప్పుడు 31 ముత్యాలు మిగిలున్నాయి. శభాష్ పిల్లలు, పక్షి మరియు మీరు సరైన సమాధానమిచ్చారు. ఇప్పుడు 2వ పక్షి వంతు. ఇది 2వ పొడుపు కథ. భోలా ఒక పుస్తకంలో 27 పేజీలు చదివాడు మరియు షేర్ఖాన్ అదే పుస్తకంలోని 52 పేజీలను చదివాడు. ఎవరు ఎక్కువ పేజీలు చదివారో చెప్పండి, ఇంకా ఎన్ని ఎక్కువ? పిల్లలు, ఎవరు ఎక్కువ పేజీలు చదివారో చెప్పగలరా? అవును, షేర్ఖాన్ భోలా కంటే ఎక్కువ పేజీలు చదివాడు. ఇప్పుడు షేర్ఖాన్ ఎన్ని ఎక్కువ పేజీలు చదివాడో మనం ఎలా కనుగొంటాం? 52లో 27ను తీసివేసి. ఇప్పుడు మనం 2 ఒకట్ల నుండి 7 ఒకట్లను తీసివేయగలమా? అయితే ఇప్పుడు మనం దీన్ని ఎలా చేయాలి? మనం 5 పదుల్లో 1 పది అప్పుగా అనగా బారో తీసుకుంటాం. ఇప్పుడు దీన్ని ఎలా రాయాలి? 5 పదులను కొట్టివేసి 4 పదులు రాసి మనం దీన్ని ఇలా చూపిస్తాం. మరియు 10 ఒకట్లకి 2 ఒకట్లని ఈ విధంగా కూడదాం. అయితే ఇప్పుడు మన దగ్గర మొత్తం ఎన్ని ఒకట్లున్నాయి? 12 ఒకట్లు. ఇప్పుడు 12 ఒకట్లలో నుండి 7 ఒకట్లు తీసివేస్తే వచ్చాయి 5 ఒకట్లు. మరియు 4 పదుల్లో 2 పదులు తీసివేస్తే ఎన్ని పదులయ్యాయి? 2 పదులు. అయితే భోలా కంటే షేర్ఖాన్ ఎన్ని పేజీలు ఎక్కువ చదివాడు? సరిగ్గా చెప్పారు, 25 పేజీలు. మీలాగే పక్షి కూడా పొడుపు కథకి సరైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు మొదటి పక్షి చివరి పొడుపు కథను అడిగింది. నేను ఏ సంఖ్యను 63 నుండి తీసివేస్తే నాకు 44 లభిస్తుంది? 2వ పక్షి పొడుపు కథకు సమాధానం కనుగొనలేకపోయింది. ఇది చూసిన తుఫాను పక్షుల కంటే తాను తెలివిగలవాడనని నిరూపించాలని అనుకున్నాడు. అతను వెంటనే 19 అన్నాడు. సమాధానం చెప్పడానికి తుఫాను నోరు తెరిచిన వెంటనే పాపం అతను ఆకాశం నుండి నేరుగా కింద పడిపోయాడు. పిల్లలు, మీరు కూడా ఈ పొడుపు కథకి సమాధానం కనుగొని తుఫాను చెప్పిన సమాధానం సరైందా కాదా చూడండి. పిల్లలు, ఈ పాఠ్యాంశంలో 2 అంకెల సంఖ్యలను నిలువుగా రాయడం ద్వారా తీసివేత చేయడం యొక్క కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలను చూశాము.